కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు కౌన్సిలర్ మహాలక్ష్మి వెంకటేష్, వైసీపీ యువ నాయకుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన బాల సోమశేఖర్ మరియు 50 కుటుంబాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి నేడు అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టీడీపీ పార్టీలోకి చేరారు. కళ్యాణదుర్గాన్ని సురేంద్రబాబు అభివృద్ధి చేయగలడు అని నమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. కళ్యాణదుర్గం నుంచి సురేంద్రబాబు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడని ఈ సందర్భంగా వైసీపీని పార్టీని వీడి టీడీపీకి పార్టీని చేరిన నేతలు తెలిపారు. కళ్యాణదుర్గంలో చాలా చోట్ల మెయిన్ సమస్య వాటర్ సమస్య ఉంది. వాటర్ ఎక్కడా కూడా లేదు. జనాలందరూ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తారు. మా ఇంటి దగ్గరకు వచ్చి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ స్లీపర్స్ కూడా సరిగ్గా రావడం లేదు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ సురేంద్రబాబు సార్ గారు అయితేనే క్లియర్ చేస్తారని నమ్మకంతో ఆశిస్తున్నాను. నువ్వేమి చూడవు కండవా, ఆపక్ పో, ఇట్లా పో, ఇట్లా వంగిపో. అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వార్త చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి.